ఆంధ్ర అంటే చాలు, డబ్బులు కూడా కొద్ది తక్కువ తీసుకుంటున్నారు. ఎలా చేయంటే మన నెలగా అవసరం తినరా, డైలీగా తిన్నాడు కొడు. సడన్ గా ఏదైందో తెలియదు, పెద్ద వాష్ అయితే పట్టుకుంది, ఆఖరిలో చూస్తున్నారు కదా డబ్బు బ్లాడింగ్ చేస్తుంది. ఇప్పుడు మనం కిసాన్ కుల్ఫీ అయితే ట్రై చేస్తున్నాం. ఏ రోజు హనీ ట్రై దాల్ ధడక చూస్తారు కదా, దాల్ ధడక పొగలైతే కక్కేస్తుంది. ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు నేను ఆగ్రాలో ఉన్నా. ఇట్ ఫుడ్ కి చాలా ఫేమస్ అండి, చాలా రకాల ఐటమ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు నేను ఆగ్రాలో ఉన్న సర్దార్కి అయితే వచ్చానండి. స్ట్రీట్ ఫుడ్ అయితే చాలా ఫేమస్, చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ మొత్తం కూడా స్ట్రీట్ ఫుడ్ అయితే ఉంది. ఫ్రెండ్స్ మిస్టర్ చెఫ్ రెస్టారెంట్కి అయితే వచ్చేసానండి. ఇక్కడ చాలా పెద్ద ఫేమస్ అంట ఆగ్రాలో, చాలా మంది అయితే చెప్పారు. ఇక్కడ పాస్తా ట్రై చేయమని అయితే చెప్పారు, పాస్తా అయితే ఆర్డర్ ఇచ్చాను. ఇక్కడ మీరు చూసినట్లయితే మొత్తం కూడా స్ట్రీట్ ఫుడే, బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా మొత్తం స్ట్రీట్ ఫుడే. పాస్తా అయితే ఆర్డర్ అయితే ఇచ్చానండి, పాస్తా అయితే వచ్చింది. చూసారు కదా మిస్టర్ ఫ్లాగ్ అయితే గుచ్చాడు, దీన్ని గుచ్చుకొని మన పాస్తా అయితే తినాలి. నేను తీసి పక్కన పెట్టేశాను నేను. ఫ్రెండ్స్ ఇంకా పాస్తా అయితే టేస్ట్ అయితే చేస్తున్నాను, చూద్దాం టేస్ట్ ఎలాగుందో చూద్దాం. ఇక్కడ రావట్లేదు, ఇక్కడ ధనియా పత్తి వేసాడు, ఆనియన్స్ వేసాడు, స్ప్రింగ్ ఆనియన్స్ వేసాడు. దీని అమ్మ వదిలిందండి, బాగా చేసాడు. మధ్యలో టమాటో వేసాడు. పాస్తా అంటే మనకు తెలిసిందే కానీ ఆగ్రాకి పేట అంట ఫేమస్, పేట తర్వాత పాస్తా అనేది చెప్తున్నారు చాలామంది. ఎలా చేయంటే మన నెలగా అవసరం తినాలి, డైలీగా తిన్నాడు కొడు. అంటే ఫ్రెండ్స్ ఇది ఏంటంటే ఆగ్రాలోని ఒక్కొక్క రెస్టారెంట్కి ఒక్కొక్క ఐటమ్ స్పెషల్ అని అయితే చెప్తున్నారండి. ఆర్డర్ అయితే వచ్చేసిందండి. ఏకేనా దాల్ ధడక చూస్తారు కదా, దాల్ ధడక పొగలైతే కక్కేస్తుంది. ఇక్కడ ఆనియన్స్ ఇచ్చారు, క్యారెట్, కుకుంబర్ ఇచ్చాడనమాట. ఓ దాల్ తడక అని ఇప్పుడు మనం ట్రై అయితే చేస్తాం. బాగుందండి, సో డెలిషియస్, సో డెలిషియస్, సో డెలిషియస్. ధనియా పత్తి వేశారు, చెనగా వేశారు, క్యారెట్, బీట్రూట్, స్పైసీ స్పైసీగా బాగుంది. వచ్చాయన్న బోధ వచ్చాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేస్తాం పంజాబీ చాట్ బండ. ఇక్కడ పావుబాజీ చాలా ఫేమస్ అంటారు, చూద్దాం ఒకసారి పావుబాజీ ఎలా చేస్తారా. పావుబాజీ అయితే రెడీ అయిపోయింది, వర్షం స్టార్ట్ అయిపోయింది చూసారు కదా, ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయింది. పావుబాజీ అయితే రెడీ అయింది, దీంట్లో లెమన్ అయితే ఇచ్చాడు. బాగా చేశాడండి, వెజ్తో చేశాడు. ఇది మొత్తం వెజ్. చాలా బాగుందండి, వర్షం మాత్రం పైన మాత్రం దగ్గుతుంది ఒకటి మామూలు కాదు. ఇప్పుడు మనం కిసాన్ కుల్ఫీ అయితే ట్రై చేస్తున్నాం చూసారు కదా, ఇది మొత్తం వర్షం పడి మొత్తం దొబ్బింది. కిసాన్ కుల్ఫీ అయితే ట్రై చేస్తున్నాం. కిసాన్ కుల్ఫీలో మనకి చాలా రకాల కుల్ఫీలు అయితే ఉన్నాయండి అవైలబుల్గా. భయ అచ్చే వాళ్ళ కుల్ఫీ కొన్ సార్ కేసర్ వాళ్ళ ఎగ్దాదు కేసర్ చూద్దాం, టేస్ట్ చూద్దాం కేసరు. కేసర్ కుల్ఫీ దీనమ్మ బాగుందండి, సో గుడ్, సో గుడ్, సో గుడ్. కాకపోతే మొత్తం అన్ని తినేసిన తర్వాత అప్పుడు చూద్దాం, తినాలి కానీ ఎలాంటి గుల్ఫీ మనం తినలేదు, చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఇది ఫేమస్ పేట షాప్ అండి, మనకి ఆగ్రాలో చూసుకున్నట్టే పేట ఫేమస్, 24 అవర్స్ పేట అయితే ఉంటుంది ఇక్కడ. కేసర్ హనీ డ్రై, కేసర్ హనీ డ్రై, డ్రై ఓకే, రోజ్ హనీ డ్రై. ఏ రోజ్ హనీ డ్రై? కేసర్ అంగూరి, కేసర్ అంగూరి, కోకోనట్ అంగూరి. ఏ జల్లీటే పాతే జల్లీనయ్యే కెమికల్గా బంతా ఏ ఫల్ తయారు హోతా, వైట్ పంకిన్ ఫల్ హోతా తయారు హోతా, బటర్ స్కాచ్ ఇస్మే మావా హోతా హై, డ్రై ఫ్రూట్ హోతా. ఏ వాళ్ళ కౌన్ సార్ నా? కేసర్ అంగూరి. ఏ వాళ్ళ క్యాడ్బరీ చాక్లెటే?
కోకోనట్ అంగూరి, కోకోనట్ అంగూరి, గులాబ్ పేట, బటర్ స్కాచ్, రోజ్ హనీ, రోజ్ హనీ, ఇది పాన్ పేట, ఇసుమే గుల్కంద్ హోతా డ్రై ఫ్రూట్ విత్ హోతా, పాన్ పేట, కేసర్ డ్రై. ఆగ్రాలోని పేట చాలా ఫేమస్ అండి. ఒక స్వీట్ అనమాట పేట అంటే. అన్ని రకాల పేటలు ఉంటాయండి ఇక్కడ. పేట అంటే కోకాపేట అనుకున్నారు, కోకాపేట కాదు, ఇక్కడ ఫుడ్ అనమాట. ఒక స్వీట్ ఆగ్రాకే చాలా ఫేమస్. 24 అవర్స్ షాప్స్ అయితే తెలిసే ఉంటాయండి. ఆంధ్ర అంటే డబ్బులు కూడా కొద్ది తక్కువ తీసుకుంటున్నారు, అదైతే అర్థం కావట్లేదు. చూసారు కదండి, నేమ్ ది రెస్టారెంట్ అయితే చాలా చిన్నగా ఉంది, కాకపోతే ఇక్కడ 1 కిలోమీటర్ ముందుగా ఉందన్నమాట. 8 కిలోమీటర్నా ఇవాళ పూరా ఫుడ్ కదా దుకాన్? 1 కిలోమీటర్ అయితే ఉంది మొత్తం అంతా నల్లాక అయిపోయింది. చాలా ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. స్ట్రీట్ ఫుడ్ చాలా ఫేమస్. ఇంకోసారి చెప్తుండీ, సర్దార్ బజార్ అనమాట ఆగ్రాలో అయితే ఉంటుంది. మొత్తం ఫుడ్ రెస్టారెంట్ ప్లస్ ఏంటంటే మనకి ఏమన్నా కొనుక్కోవాలనుకున్నా సరే బట్టలు ఏమైనా తక్కువ రేటుకి అయితే దొరుకుతాయని చెప్పి ఇక్కడ వాళ్ళందరూ చేతి చెప్తున్నారండి. ఫ్రెండ్స్ అయితే వస్తానని చెప్పారు, ప్రోకు రాలేదు. వాళ్ళు స్వర్ణ చైతన్య ఎక్స్ప్రెస్ బుక్ చేసుకున్నారంట. ఆగ్రా ముందు 2 కిలోమీటర్స్ బ్యాక్ ఏమైందంటే ఏదో రైల్వే ట్రాక్ ఏదో బాగుతుందని చెప్పేసి చెప్పారు. వాళ్ళంటే ముదురా నుంచి వాళ్ళు దిగి మళ్ళీ ఇక్కడ ఆగ్రాకి అయితే రావాలన్నమాట. రేపు ఆగ్రా వదిలి ఢిల్లీకి అయితే వెళ్తున్నాను. ఢిల్లీలో వాళ్ళు ఎగ్జామ్స్ అయితే రాస్తారు. నేను ఢిల్లీ నుంచి షిమ్లాకి అయితే వెళ్తాను, షిమ్లా నుంచి కులు మనాలి అయితే వెళ్తున్నాను అనమాట. బ్లాగ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతున్నాయండి. ఖచ్చితంగా చూడండి, లాస్ట్ వరకు చూడండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ చాలా ఫేమస్ స్ట్రీట్ ఫుడ్కి సర్దార్. ఐ లవ్ సర్దార్. మొత్తం ఇప్పుడే వర్షంతో తడిసి ముద్ద అయిపోయింది. చూస్తున్నారు కదా, వర్షంతోనైతే తడిసి ముద్ద అయిందనమాట ఇప్పుడే. అక్కడ స్ట్రీట్ ఫుడ్ అయితే చాలా ఫేమస్ ఇది. ఫ్రెండ్స్ నిజంగా ఆగ్రాలోని ఇంత ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ ఉంటుందని చెప్పేసి అయితే నేను అసలు అనుకోలేదండి. నేను ఢిల్లీ చూశాను, దాని తర్వాత ముంబై చూశాను, చాలా స్ట్రీట్ ఫుడ్కి అయ్యి ఫేమస్ అనుకున్నాను. కానీ నేను ఆగ్రా అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలాగ మనకి 1.5 కిలోమీటర్స్ అండి, 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ పైగా ఉందన్నమాట. మొత్తం అన్నీ స్ట్రీట్ ఫుడ్సే, మొత్తం అన్ని పేటాలు ఎక్కువ ఉన్నాయి. పేటాలు అంటే కోకాపేట అనుకున్నారు, కోకాపేట కాదు, ఆ పేట అంటే ఆగ్రాలోని స్వీట్ అంటండి. చాలా అది 24 అవర్స్ అది ఓపెన్లోనే ఉంటున్నాయి మళ్ళీ ఆ పేటాలు అనేది. నాకే షాక్ అయిపోయాను, ఇన్ని స్ట్రీట్ ఫుడ్స్ ఎట్రా బాబు, మొత్తం చాలా ఉన్నాయండి స్ట్రీట్ ఫుడ్స్. అయితే మనకి చాలా తక్కువ రేట్లో కూడా ఉన్నాయి. అంతేకాకుండా 1.5 కిలోమీటర్ దాటి మనం వెళ్తే సెల్ ఫోన్స్, అలాగే కెమెరాస్, సెల్ ఫోన్ పౌచెస్, మన స్క్రీన్ గార్డ్లు చాలా చాలా తక్కువ రేట్లో దొరుకుతున్నాయండి. ఆ సెల్ ఫోను దాటి మనం ఇంకా ముందుకెళ్తే మనకి బ్యాగ్స్ అండి, లెదర్ జాకెట్ ఒకటి అయితే తీసుకున్నాను అక్కడే. లెదర్ జాకెట్ పొద్దున్న షిమ్లా వెళ్ళినా కులూ మన వెళ్ళినా సరే మనకి చాలా కోల్డ్ అయితే ఉంటుంది కదా, మనకి జాకెట్ అయితే తీసుకున్నాను. చాలా ఉన్నాయండి నిజంగా. సర్దార్ బజార్ అయితే చాలా పెద్ద బజార్. ఫ్రెండ్స్ చూశారు కదండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది వైఫై సింబల్లో పెట్టుకోండి, ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అంతేకాకుండా ఈ వీడియోకి లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. నెక్స్ట్ షిమ్లా అండి. షిమ్లా టూర్ బడ్జెట్ ఎలా ఉంటుంది, దాంట్లో చూడవలసిన ప్లేసెస్ ఏంటి, తినవలసిన ఫుడ్ ఏంటి అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.